వైసీపీలో ఆనందం. పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలో చేరారు. పార్టీ కండుబోత వీరిని వైఎస్ జగన్ సాధారణంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆన మద్దతుదారులు వైసీపీలో చేరడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఆనం ఫ్యామిలీ వైసీపీలో చేరుతోందని ఎంతో కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఆనం సోదరులిద్దరూ టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలోనే ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యానికి గురై మరణించారు. దీంతో ఆనం ఫ్యామిలీ వైసీపీలో చేరిక ఆలస్యమైంది. నెల్లూరు రాజకీయాల్లో మంచి పట్టుకున్న ఆనం ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన స్వయంగా మంత్రాలు జరపడంతో పాటు మంత్రులను పంపి సంప్రదింపులు జరిపారు. అయితే టీడీపీలో తమకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదనతో ఉన్న ఆనంద్ రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడానికి మొగ్గు చూపారు. అయితే ఇంతలో ఆషాఢ మాసం రావడంతో ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనంద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజల్ని టీడీపీ బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.